హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పూజకు వాడిన పువ్వులని నెక్స్ట్ డే పటాల నుంచి తీసేస్తాం కదండీ అలా తీసిన పువ్వులని మనం వేస్ట్గా పాడేయకుండా అంటే నదిలో కానీ మొక్కల్లో మొదట్లో కానీ వేసేస్తూ ఉంటాము అలా కాకుండా చక్కగా వేస్ట్గా పాడేయకుండా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూజ్ చేసుకునేటట్లు ఒక మంచి ఐడియానైతే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది మనకి మనీ అనేది కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ రోజాలు చామంతులు బంతి పువ్వులు అలాగే తులసి పత్రి వీటన్నిటికీ కూడా మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది కదండి వీటిని ఏం చేయాలంటే తొడుముల వరకు తీసేసి మనం పువ్వుల్ని రెక్కల వరకు చేసుకోవాలండి ఈ విధంగా పువ్వులన్నిటికీ తొడుములు తీసేసి పూ రేకుల వరకు ఇలా నేను సపరేట్గా చేసుకున్నానండి ఈ పూ రేకులన్నింటినీ కూడా మరి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో కాకుండా కొద్దిగా లైట్గా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా అలా మనం బాల్కనీలో పెట్టేసినా కూడా మనకి రెండు మూడు రోజుల్లో ఇవి చక్కగా డ్రై అయిపోతాయండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట మనకి మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పువ్వుల పౌడర్ని సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి చూపించడం కోసం ఈ పువ్వుల పౌడర్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు మనం నిప్పుల మీద వేసుకునే సాంబ్రాణి పౌడర్ని తీసుకున్నాను అలాగే దసాంగం పౌడర్ అని మనకి గా ఈ పౌడర్ దొరుకుతుందండి ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుందనమాట దీనిని ఒక పావు కప్పు తీసుకున్నాను కర్పూరపు బిల్లల్ని ఒక పదిహేను వరకు తీసుకున్నానండి వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే జవ్వాది పౌడర్ని తీసుకున్నానండి ఈ జవ్వాది పౌడర్ ఎంత సువాసన వస్తుందంటే చాలా బాగా వస్తుందనమాట దీనిని ఒక రెండు మూడు చిటికెళ్ళు తీసుకుంటే సరిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది నేను ఇప్పుడు మీకు క్వాంటిటీ చూపించాను కదా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఐటెం వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇంట్లో ఉంది మీకు దొరుకుతుంది అనుకుంటే కనుక తప్పనిసరిగా యూజ్ చేసుకోండి లేదంటే కనుక మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నవి వాడుకుంటే సరిపోతుందండి మేము ఆవు పాలు తీసుకుంటామండి అతనికి చెప్పి అప్పుడప్పుడు కొద్దిగా ఈ డ్రైగా ఉండే ఆవు పేడని తెప్పించుకుంటూ ఉంటానండి ఇలా నిప్పులు వేసుకున్నప్పుడు కానీ సాంబ్ర అనేది వేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటానన్నమాట నేను అన్ని కప్పులు ఏ విధంగా అయితే తీసుకున్నానో ఈ ఆవు పేడను కూడా ఒక రెండు కప్పుల వరకు వేసుకున్నానండి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకుంటే చక్కగా మెత్తగా పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి ఈ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పౌడర్లోకి ఆవు నెయ్యిని ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలండి నెయ్యి ఉంటే కనుక వేసుకోండి లేకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే కనుక ఆవునెయ్యే ప్రిఫర్ చేయండి ఒక టూ స్పూన్స్ వరకు నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నానండి మీకు వేసుకోవచ్చు అని చూపించడం కోసం నేను వేసి చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేటట్లు కలుపుకోవాలి మనకి ఏంటంటే ఇది కొంచెం ముద్దలా ఫామ్ అవ్వాలన్నమాట ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కప్స్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న బాటిల్ అయితే తీసుకున్నానండి ఇది డ్రై ఫ్రూట్స్కి మనకి హనీ వేసి వస్తాయి కదా చిన్న చిన్న కప్స్లో వస్తుంటాయి కదా సరదాగా తెచ్చుకున్నారనమాట పిల్లలు వాటితోటి యూజ్ చేస్తున్నాను ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే టానిక్ మీద సిరప్కి వేసుకుంటాం కదండీ మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఈ పౌడర్ని కప్పులోకి వేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటే కప్పు అనేది అంత బాగా ఫామ్ అనమాట తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్ చేసుకోండి ఇలా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చక్కగా ఎంతో బాగా ధూప్ స్టిక్లు అనేవి ఇంట్లోనే రెడీ అయిపోతాయి కప్పు టైపు ధూప్ స్టిక్కులను కొనాలంటే చాలా కాస్ట్ తీసుకుంటున్నారండి అదే మనం చక్కగా ఇందులో అన్ని సువాసనభరితమైనటువంటివన్నీ వాడం కాబట్టి ఇవి వెలిగించినప్పుడు ఎంత సువాసన వస్తుందంటే ఇంట్లో మనకి దేవాలయంలో ఎంత మంచి స్మెల్ అలాగే పాజిటివ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి వీటిని చక్కగా ఒక్క గంట పాటు ఎండలో పెట్టుకోండి తర్వాత రెండు రోజుల పాటు ఇంట్లో అలా ఉంచేసినట్లయితే మనకి బాగా డ్రై అయిపోతాయి అనమాట ఇవి చేసినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో వెలిగించినప్పుడు కూడా అంతకంటే రెట్టింపు స్మెల్ వస్తుందండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ ఫీలింగ్ అనేది సెల్ఫ్గా ఫీల్ అయితే డెఫినెట్గా అర్థమవుతుందండి అంత బాగుందనమాట వీటిని ఒక్కొక్కరు ఒక్కొలా యూస్ చేస్తారండి వారానికి రెండుసార్లు వెలిగించే వాళ్ళు ఉంటారు లేదంటే వారానికి ఒక్కసారి కూడా వెలిగించే వాళ్ళు ఉంటారనమాట ఎన్నాళ్ళు వాడుకోవాలనేది మన చేతుల్లోనే ఉందండి చాలా సింపుల్గా సులువుగా చేసుకునే ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మన నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి